నమో నారాయణాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం మన దేశంలో నాలుగు దిక్కులా ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రాల్ని చార్ధామ్గా పిలుస్తారు అంటే మన దేశానికి నాలుగు దిక్కుల్లో ఉన్న క్షేత్రాలనే చార్ధామ్ అని అంటారు ఉత్తరం దిక్కున బదరీ క్షేత్రం ఉంటుంది దక్షిణం వైపున చూసుకుంటే రామేశ్వరం పడమర వైపున చూసుకుంటే ద్వారక తూర్పున పూరి క్షేత్రాలు ఉన్నాయి ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో ఈ నాలుగు క్షేత్రాలని చూడాలని తపన పడతారు చార్ధాముగా పిలుస్తున్న ఈ నాలుగు క్షేత్రాలు కూడా చాలా వరకు కూడా భక్తులు దర్శించుకునే రావడం కూడా జరుగుతుంది పూరి జగన్నాథ రథయాత్ర మనకి పూరి జగన్నాథులు అనగానే రథయాత్ర గుర్తుకొస్తుంది ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢశుద్ధ విధి నుండి నిర్వహించడం జరుగుతుంది ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు ఈ రథాన్ని నాలుగు వేల మందికి పైగా భక్తులు కలిసి లాగడం జరుగుతుంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఏటా కూడా కొత్త రథాన్నే తయారు చేస్తారు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశ నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు ఎంతో కన్నుల పండుగ జరుగుతుంది రథయాత్ర ఒకటే కాదండి పూరి జగన్నాథుడికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మన దేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి కూడా ఒకటిగా చెప్తారు ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వరికి అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాలలో ప్రముఖమైందిగా చెప్తారు అంతేకాదు హిందువులంతా కూడా అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాలలో కూడా ఒకటి ఈ ఆలయాన్ని ఒక వెయ్యి డెబ్భై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభిస్తే ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయిందట అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్య మహారాజు కట్టించాడు అని చెప్తారు దీనికి సంబంధించి పురాణ కథ కూడా ఉంది ఈ ఆలయంలో ఉన్న జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడు అనే పేరుతో కూడా పూజలను అందుకున్నాడనేది పురాణం అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్య మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెడతాడు విద్యాపతి ఏం చేస్తాడు ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవునా కూడా ఆవాలను జారవిడుస్తాడు కొన్నాళ్ళకవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్య మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగానే అక్కడున్న ఆ విగ్రహాలు మాయమైపోతాయి దీంతో ఆ రాజు నిరాశతో నిరాహార దీక్ష చేపట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకరోజు ఆ రాజు అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమంటూ ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొస్తాయి కానీ విగ్రహ నిర్మాణానికైతే ఎవ్వరూ ముందుకు రాలేదు ఏం చెయ్యాలి అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవ్వరూ రావద్దు తన పనికి ఆటంకం కలగకూడదు అంటూ షరతులు విధిస్తాడు రాజు సరే అని అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు అంతే శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలను అందుకుంటాయని ఆనతినిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు అయితే చతుర్దశ భువనాలు వీక్షించడానికి అన్నట్టు మాత్రం పెద్ద పెద్ద కళ్ళుంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలను అందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతామూర్తులను ఎనిమిది నుంచి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తుల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనినే నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకెల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా మీరు ఏ ఆలయానైనా చూడండి ఊరేగింపు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మూల విరాట్ని కదిలించరు ఉత్సవ విగ్రహాన్ని తీసుకొస్తారు అలాగే ఒకే రథం ఉంటుంది అంతే ఆ రథం మీదే ప్రతి సంవత్సరం అయితే ఊరేగింపు జరపడం అంటే ఉత్సవాలు లాంటి ఉన్నప్పుడు ఊరేగింపు జరుపుతారు అయితే ఇటువంటి సంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిశాలోని శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం అలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాధుని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కరువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలనే నిర్మిస్తారు అందుకే భక్తులు ఈ జగన్నాథ రథయాత్రని అత్యంత అపురూపంగా పవిత్రంగా భావిస్తారు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వీక్షించడానికి ఈ ఆలయానికి చేరుకుంటారు రథం విషయంలో కూడా ప్రత్యేకతలు ఉంటాయి ఆ రథాన్ని కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అంటే అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది వాటికి అవసరమైన వృక్షాల్ని కూడా ముందుగా గుర్తించడం జరుగుతుంది ఆ తర్వాత అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు ఆషాఢశుద్ధ పాఠ్యం నాటికి రథ నిర్మాణాన్ని పూర్తి చేసి యాత్రకు సిద్ధం చేస్తారు ఇలా తయారైన రథాన్ని తీసుకొచ్చి ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఉంచుతారు రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతోటి గర్భగుళ్ళకి వెళ్లే పాండాలు అంటే ఇక్కడ పూజాలను అలా పిలుస్తారు వారు చక్కగా ఉదయకాల పూజాధికారులు నిర్వహించి శుభముహూర్తం రాగానే జగన్నాథ అనంటూ పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం నుంచి విగ్రహాన్ని కదలిస్తారు తర్వాత ఊరేగింపుగా ఇక ఈ రథం మీద ఆశీనులైన జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు తహతహలాడిపోతూ ఉంటారు జయహో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతోటి జయ జయ ధ్వానాలు కూడా చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకనే పహండి అని అంటారు ఈ సమయంలో కులమత భేదాలు లేకుండా అందరూ కూడా జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు రథయాత్రలో కూడా చాలా ప్రత్యేకతలుంటాయి బంగారు చీపురుతోటి శుభ్రం చేస్తారు సంస్థానాధీశు ఈ రథం కూడా చాలా నెమ్మదిగా అంటే లక్షలాది మంది భక్త జన నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది ఇక ఈ ఆలయానికి సంబంధించి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి రథయాత్ర గురించి చెప్పుకున్నాం కదా ఇక ఆలయం పైన జెండా ఇందులో రహస్యం ఏముంది అని అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి విచ్చే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి తర్వాత సుదర్శన చక్రం ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు విశేషం ఏంటో తెలుసా పూరి సిటీలో మీరు ఏ మూల నుంచైనా చూడండి ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది తరువాత పై నుంచి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవో అని చెప్తారు ఇది కూడా ఆశ్చర్యమైన విషయమే పోనీ విమానాలంటే ఫ్లయింగ్ జోన్గా పరిగణిస్తారు కాబట్టి అంటే ఆలయాలు ఉన్నప్పుడు ఫ్లయింగ్ జోన్గా పరిగణిస్తారు కాబట్టి అవి అటువైపు నుంచి వెళ్ళవో అనుకోవచ్చు కానీ పక్షులు కూడా ఈ ఆలయం పైనుంచి ఎగరవండి ఇది ఇప్పటికీ కూడా రహస్యంగానే మిగిలిపోయింది ఇక ఆలయ నిర్మాణం కూడా అద్భుతం అనే చెప్పచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇక జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం అంటే ఆలయ ప్రవేశ మార్గానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు శబ్ద తరంగా అంటే సముద్రం యొక్క అలల శబ్దాన్ని స్పష్టంగా వినొచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే మాత్రం మీకు ఆ శబ్దం వినిపించదు ఇది నిజంగా అద్భుతమనే చెప్పచ్చు పూరి జగన్నాథ ఆలయానికి దగ్గరలోనే ఉన్న సముద్ర తీరం కూడా ఒక విశేషంగానే చెప్తారు సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపుకి సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపుకి వెడుతుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరుగుతుందట ఇక నలభై ఐదు అంతస్తులు ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు కూడా ఒక పూజారికి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారట ఈ ఆచారం ఎప్పటి నుంచిందో ఉందో తెలుసా పద్దెనిమిదేళ్ల నుంచి జరుగుతూ వస్తోంది ఇక చివరిగా ప్రసాద విశేషం కూడా చెప్పుకోవాలండి స్వామివారి ప్రసాదం ప్రత్యేకించి నేను ఒక స్టోరీ కూడా ఇస్తాను ఇప్పుడైతే క్లుప్తంగా తెలుసుకుందాం పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా భక్తులు ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల మంది వరకు కూడా వస్తుంటారట అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు ఎప్పుడూ కూడా అంటే భక్తులు లేకపోతే కొన్ని చోట్ల ప్రసాదం మిగిలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి సరిపోకపోవడం ఉంటుంది అటువంటివి ఏవి కూడా జరగకపోవడం ఆశ్చర్యమైన విషయంగా చెప్తారు అంటే ఎక్కువ మొత్తంలో ఉండడం జరుగుతుంది రోజుకి రెండు నుంచి ఇరవై వేల అంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అయినా సరే వేస్ట్ అవ్వదు అలాగే సరిపోలేదు అనే ప్రసక్తే ఉండదట ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండడం జరుగుతుంది కానీ కిందున్న అంటే సాధారణంగా మనం పొయ్యి వెలిగించినప్పుడు అలా పెట్టామనుకోండి మంట ముందు ఎక్కడైతే వస్తుందో ఆ కుండ వేడెక్కుతుంది అవునా కానీ ఇది విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ ఏడు కుండల్లో పైనున్న అంటే పై భాగంలో ఉన్న కుండలో పదార్థం తయారవుతుంది ఫస్ట్ ప్రసాదం తర్వాత వచ్చే కొద్దీ అన్నీ ఒక్కొక్కటి తయారవుతాయి ఇది కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు ఇలా పూరి జగన్నాథుడి ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఇటువంటి మహిమాన్వితమైన ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి ఇటువంటివి అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరికీ కూడా ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆశస్సులు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే